ఏపీ మహిళా సమత కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దొనకొండలోని కేసీపీ విద్యాలయంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ముఖర్జీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఐఈడీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ బాలికా దినోత్సవం మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దేశ బాల్యం అంటే చాలా అమూల్యమైనది. దేశ భవిష్యత్ అంతా కూడా మన చేతుల్లో ఉంది. ఇప్పుడు రేపటి ఈరోజు నేటి పిల్లలే రేపటి పౌరులు. కాబట్టి మనము దేశాన్ని ముందుకు నడిపించాలి అన్నా, దేశం మంచి పదంలో నడిపించాలన్నా కూడా యువకులు బాలికలు చాలా అవసరం. అయితే ఈ దేశాన్ని నడిపించడానికి మనము సమాజంలో మనం అందరం జీవిస్తున్న మన మీద ఎన్నో అరాచకాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో హింసలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే మనకి విద్య ఒక్కటే ఆయుధము. దీని వలన మనము ఆర్థికంగా ఎకనామికల్గా డెవలప్ అయితేనే ఆ యొక్క సమస్యని మనం ఎదిరించగలుగుతాం. కాబట్టి మనకి వాళ్ళకి ఇలాంటి వాటికి మన మీద ఏమన్నా జరిగినప్పుడు మనకి నిర్భయ హక్కు చట్టం ఉంది, పోక్సో హక్కు చట్టం ఉంది, అక్రమ నియంత్రణ రవాణా చట్టం ఉంది, బాల్య వివాహ నిరోధక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నిటి కూడా మనం ఉపయోగించుకోవాలి. అలాగే బాలబాలికలకు కొన్ని హక్కులు ఉన్నాయి. జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, ఆటలాడుకునే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కులు ఉన్నాయి. ఈ 1999 బాలబాలికలకు కొన్ని హక్కులు కల్పించింది ఐక్యరాజ్య సమితి ద్వారా పోరాడి. కాబట్టి మనం ఇలాంటివన్నీ జరగకుండా ఆడపిల్లలకి అభివృద్ధిని ఇస్తూ చేయూతనిచ్చి వాళ్ళందరినీ కూడా ముందంజలో నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చారు చాలాసార్లు, మాకు మంచి స్వీట్స్ బిస్కెట్స్ అంతకు ముందు భలే సర్వ్ చేస్తారు, మంచి స్పీచ్ ఇస్తారు. నేను గమనించిన అవునది అంటే ఆ కోరిక అన్నమాట, నేను చెయ్యాలి మరి అనే విధంగా ఆమె చాలా సృష్టి చేస్తుంటారు ఆ విషయం. మేడం గారు 2-3 సార్లు ఆఫీస్కి వచ్చారు. నేను ఏందబ్బా ఇంత ఖర్చు పెడుతుంటే ఫండ్స్ వస్తాయి అనుకునేవాడిని నేను. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు పాపం మేడం గారు మీల్స్ అరేంజ్ చేయటం కానీ భలే చేసేవాళ్ళు నేను అనుకునేవాళ్ళు. కాబట్టి అంత అంటే చెయ్యాలి అనేది ఉండాలి మనసులో ఉండాలి. మనకెందుకులే అని కాదు, ఒక విషయం చెప్పినా కానీ చాలా మంచి విషయాలు చెప్తారు, బాగా మాట్లాడతారు కూడా. మేడం గారిని మాట్లాడిన మాటలు నాకు తెలియదు, ఆయన చక్కటి మాటలు మాట్లాడారు. దాన్ని ఫాలో అవ్వండి అమ్మా మీరందరూ. మంచి డ్రెస్సులు వేసుకొని చాలా బాగున్నారు. మరి మంచిగా చదువుకోండి, ఆడపిల్లలు బాగా చదువుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా భారం అనిపిస్తుంది మీతో, మీ పాటలు మీరు సంపాదించుకోవచ్చు, ముందంజి వేయచ్చు. ఏదంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఈ రోజుల్లో ఎందుకంటే చాలా డబ్బులు అవుతున్నాయి, ఏదన్నా మనం ప్రైవేట్గా వెళ్ళాలన్నా చేయాలన్నా మీకు మంచి బాగా చదువుకొని బ్రెయిన్ ఉంటే గవర్నమెంటే పిలుస్తుంది, రండి మాట్లాడుదామండి అని. మా మిసెస్ వాళ్ళు అక్క కొడుకున్నాడు, అప్పట్లో 99.9% వచ్చిందంట మేడం. వాళ్ళ అమ్మ ఐదు చదివింది, వాళ్ళ నాన్న చాలా 10 రూపాయలు చాలా 10 రూపాయలు.